నిస్వార్థమైన ప్రేమతో మనలను ప్రేమించుచున్న ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువమన్న యొక్క ముఖ్య అంశము ఒక నిస్వార్థమైన జీవితము. దీని ధ్యానార్థమై మనము గలతీయులకు రాసిన పత్రిక 2:2 వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మన అనుదిన జీవితములో అనేక భారములు భరించవలసి వచ్చును. వాటిని భరించలేక అనేక మార్లు బహువేదన అనుభవించుచు ఉందుము. మన భారములు మనము మోసుకొనుటయే కష్టమగు ఈ దినములలో ఇతరుల యొక్క భారములు మోయుట ఏ విధముగా సాధ్యమగును? అసలు అటువంటి ఆలోచనయే చాలా భారముగా ఉండును. కాని మన ప్రభువైన యేసు మన నిమిత్తము మన యొక్క పాప భారములన్నీ మోసి ఆ కల్వారి సిలువలో భరించియున్నారు. ఎంతటి నిస్వార్థమైన ప్రేమో చూడుడి. మన యేసుని ప్రేమను అదే విధముగా మనమును మన జీవితములో నింపుకొనినట్లయితే నిశ్చయముగా ఒకని భారములు ఒకరు మోయుటకు సాధ్యపడును. ఈ సందర్భములో నేను మీతో ఒక జరిగిన సంఘటన తెలుపవలెనని ఆశపడుచున్నాను. ఒక పర్యాయము సాధు సుందర్ సింగ్ గారు ఒక సన్యాసితో కలిసి హిమాలయ పర్వతమందలి ఒక లోయలో నడుచుచుండెను. మంచు అధికముగా పడుచున్నందున చీకటి కాకమునుపే వారు చేరవలసిన గమ్యస్థానమునకు వెళ్లవలెనని ఆ సన్యాసి సాధు సుందర్ సింగ్ ను వేగముగా నడవవలెనని కోరెను. వారిరువురు వేగిరపడుచు వెళ్లుచుండగా ఒక దయనీయమైన రోదనను వినిరి. ఒక పేద మనిషి గాయపడిన వాడై పడియుండెను. సుందర్ సింగ్ గారు అచ్చటికి వెళ్లి సహాయము చేయవలనని కాంక్షించెను. కాని వారు ఒకవేళ అతనికి సహాయము చేయుటకు ప్రయత్నించినచో చీకటి పడక ముందే ఆ మంచును దాటలేమని ఆ సన్యాసి చెప్పెను. కాని ఆ మనుష్యుడు అచ్చటనే పడి ఉండి చనిపోవునట్లుగా అతనిని అలాగే విడిచివెళ్ళుట సాధుగారు భరించలేకపోయెను. బహుశా ఆ సహోదరుని సహాయము చేయుటకు దేవుడు నన్ను ఈ మార్గమున నడిపించియున్నారేమో అని ఆయన తలంచి ఆ మనుష్యుని దగ్గరకు వెళ్ళెను. సన్యాసి ఆయన కొరకు వేచి ఉండలేదు. అతడు ఒంటరిగా నడిచి వెళ్లిపోయెను. కొన ప్రాణముతో క్రింద పడియున్న ఆ వ్యక్తి నడవలేని స్థితిలో నుండెనని సాధుగారు చూసెను. కనుక ఆయన తన దుప్పటిని మెడకు చేర్చి కట్టి ఆ మనుష్యుని దానిలో ఉంచి తన వీపు మీద వేసుకొని అతను మోయిచు నడుచుచుండెను. నిస్సహాయ స్థితిలో నడవలేని ఆ మనుష్యుని వీపు మీద మోయిచు కొండపైకి నడుచుట ఆయనకు అధికముగా కష్టమనిపించినను సుందర్ సింగ్ గారు ప్రయాసముతో చాలా దూరము నడిచి వెళ్లుచుండెను. చివరికి కొంచెము దూరములో సన్యాసులు మఠములో నుండి వచ్చు వెలుతురును చూడగలిగెను. ఆ మనుష్యుని మోయిచూ వెళ్లుచుండగా అకస్మాత్తుగా ఒక పెద్ద మూట మంచుతో కప్పబడి మార్గమందు పడియుండుట గమనించెను. దానిని పరిశీలించి చూచినప్పుడు తన వెంట నడిచి వచ్చిన ఆ సన్యాసి యొక్క శరీరమేనని కనుగొని హడలెత్తిపోయెను. అనగా తనకంటే ముందుగా బయలుదేరిన వ్యక్తి ఆ చల్లటి మంచులో నడవలేక గెడ్డ కట్టి చనిపోయెను. అతనిని ఆ మరణించిన స్థితిలో చూసిన సుందర్ సింగ్ గారికి ఆ బీద మనుష్యుని శరీరము నుండి వచ్చు వేడిమి సాధు శరీరమునకు వెచ్చదనమునిచ్చి ఆ సన్యాసి వలన తనకు కూడా ఆ భయంకరమైన చలిలో మంచు గడ్డగా మారి మరణించకుండా అడ్డగించినని అర్థమాయెను. మరొక వైపు సాధుగారు మోసుకొని వచ్చిన నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ మనుష్యుడు సాధు శరీరములో ఉన్న ఉష్ణమును పొంది ప్రాణముతో బయటపడెను. చూశారా ప్రియమైన వారలారా, ఇతరుల భారములు పంచుకొనుట వలన మనకును వారికి నూతన జీవము అనుగ్రహింపబడుట ఎంత వాస్తవమో చూడుడి. క్రైస్తవ జీవితం యొక్క ప్రాధాన్యత నిస్వార్థమైన జీవితమే. అది ఇతరుల యొక్క భారములను చింతలను భరించుట మాత్రమే కాదు, కాని వారి యొక్క బలహీనతలను అతిక్రమములను కూడా భరించు జీవితమై ఉన్నది. కాబట్టి ఒకసారి మన జీవితములను పరిశీలించుకొని మన గురించి దేవుడు ఆశించిన దానిని మనమెంతవరకు నెరవేర్చి ఉన్నామో మనలను మనము పరిశీలించుకునేదము గాక. ప్రియమైన వారలారా, దీనుడైన యేసు బహువేదనతో ఈ ధరణియందు నీ కొరకు నా కొరకు
మహాశ్రమలు అనుభవించెను. నీ నా పాప భారము మోయుట మాత్రమే కాదు కాని మన సమస్త భారములను ఆనాటి నుండి ఈనాటి వరకు మోయుచునే ఉన్నారు. కాబట్టి క్రీస్తు దేహములో శ్రమ పొందిన రీతిగా మనమును అట్టి మనసునే ధరించి ప్రభువు చెప్పిన విధముగా ఒకని భారములు ఒకరు భరించి పరలోక ఆనందం అనుభవించెదము గాక. ప్రభువు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఆశీర్వదించి అనేకుల భారము మోయుటకు ఒక నిస్వార్థమైన జీవితమును అనుగ్రహించెదరుగాక. ఆమేన్. Thank you.
క్రీస్తు దేహంలో శ్రమ పొందెను, అట్టి మనసుని ధరించెదను. క్రీస్తు దేహంలో శ్రమ పొందెను, అట్టి మనసుని ధరించెదను. ప్రభు నిమిత్తం నేను శ్రమ పొందినా, పరలోక ఆనందం అనుభవించు. ప్రభు నిమిత్తం నేను శ్రమ పొందినా, పరలోక ఆనందం అనుభవించు. శ్రమ పొందిను, అట్టి మనసుని ధరించెను.